జగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోను డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోను డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. కుటుంబాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. సమంత విడాకులపై ఆరోపణలతో కలకలం రేగుతోంది. సురేఖ మాటలపై రాజకీయ సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలతో 12 గంటల తర్వాత కొండా సురేఖ తగ్గింది. సమంతకు సారీ చెబుతూ కొండా సురేఖ ట్వీట్ చేసింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది సురేఖ. చైతు సమంత విడాకులకు కేటీఆర్ కారణమంది సురేఖ. సురేఖ వ్యాఖ్యలను హీరో నాగార్జున ఖండించారు. తన వ్యాఖ్యలపై మనస్తాపానికి గురైతే బేషరత్గా క్షమించాలంటున్నారు సురేఖ. మహిళలపై ఒక నాయకుడు చిన్నచూపు ధోరణిని ప్రశ్నించానంటుంది సురేఖ. అన్యదా భావించొద్దంటూ కోరుతోంది సురేఖ. ఈ నేపథ్యంలో సురేఖ ఒక ట్వీట్ చేసింది. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరత్గా నా వ్యాఖ్యల్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దంటూ కొండా సురేఖ ట్వీట్ మనం చూస్తున్నాం. ఒకసారిగా కొండా సురేఖ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అటు రాజకీయ సినీ వర్గాల్లో కలకలం రేపాయి. అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఒకసారిగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి, అలాగే కుటుంబ జీవితాలకు సంబంధించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అటు రాజకీయ సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను పెద్ద ఎత్తున ఖండించారు. తప్పు పట్టిన వైఖరి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ దిగివచ్చారు. ఆమె ఒక ట్వీట్ చేశారు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరత్గా పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించొద్దంటూ ఆమె చేసిన ట్వీట్ ఒకసారి మనం స్క్రీన్పై చూడొచ్చు. ఐఎమ్ సారీ అంటూ ఆమె చేసిన ట్వీట్ ఒక్కసారిగా మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ ఆరోపణలతో ఒకసారిగా కలకలం రేగింది. సురేఖ మాటలపై రాజకీయ సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతో 12 గంటల తర్వాత కొండా సురేఖ తగ్గి సారీ చెప్తూ ఈ ట్వీట్ చేసింది. ఎస్, ఒకసారి సమంత చేసిన ట్వీట్ కూడా మనం చూడొచ్చు. ఆమె చేసిన ట్వీట్ ఒకసారిగా అటు సమంత కూడా స్పందించింది. కొండా సురేఖ వ్యాఖ్యలతో ఒకసారిగా పెద్ద ఎత్తున దుమారం రేపడంతో సమంత కూడా ట్వీట్ చేసింది. టు బి ఎ ఉమెన్, టు కమ్అవుట్ అండ్ వర్క్, టు అరైవ్ ఇన్ ఏ గ్లామరస్ ఇండస్ట్రీ వేర్ ఉమెన్ ఆర్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ ట్రీటెడ్ యాజ్ ప్రాప్స్, టు ఫాల్ ఇన్ లవ్, టు ఫాల్ అవుట్ ఆఫ్ లవ్, టు స్టిల్ స్టాండ్ అప్ అండ్ ఫైట్ అంటూ ఆమె చేసిన ట్వీట్ మనం చూడొచ్చు. మొత్తం మీద సమంత కూడా స్పందించింది. అంతా తమ వ్యక్తిగత జీవితం అని, తన ఇష్ట ప్రకారమే అదంతా కూడా జరిగిందని. సో ఈ అంశంలో తమ ఇష్ట ప్రకారమే విడిపోయాం, సపరేట్ అయ్యామంటూ సమంత చెప్తోంది. దీనికి రాజకీయ కారణాలు ఆపాదించొద్దంటూ ఆమె చెప్తున్న ట్వీట్ మనం చూడొచ్చు. షాక్ టు హియర్ ఉమెన్ మినిస్టర్ టర్న్ ఇన్ టు ఎ డెమాన్ కన్జ్యూరింగ్ ఎవిల్ ఫిక్షన్స్ అలిగేషన్స్ ప్రేయింగ్ ఆన్ డీసెంట్ సిటిజన్స్ యాజ్ ఫ్యూయల్ ఫర్ ఎ పొలిటికల్ వార్ అంటూ అక్కినేని అమల ఒక రాక్షస భావంతో ఒక మహిళా మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు చాలా దారుణం అంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కొండా సురేఖ వ్యాఖ్యలు రాక్షసత్వాన్ని పోలున్నాయంటూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అక్కినేని అమల స్పందించారు. మరోవైపు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన
తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ను ఉద్దేశించి విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి లాక్కొచ్చారంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మనం ఒకసారి చూడొచ్చు. ఎస్, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. కొండా సురేఖ గారు డ్రాగింగ్ పర్సనల్ లైఫ్స్ ఇంటూ పొలిటికల్ ఈజ్ ఎ న్యూ లో పబ్లిక్ ఫిగర్స్ ఎస్పెషల్లీ దోజ్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లైక్ యూ మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ప్రైవసీ. ఇట్స్ డిస్హార్టింగ్ టు సీ బేస్లెస్ స్టేట్మెంట్స్ థ్రోన్ అరౌండ్ కేర్లెస్లీ ఎస్పెషల్లీ అబౌట్ ద ఫిలిం ఇండస్ట్రీ. వీ విల్ నాట్ సిట్ క్వైట్లీ వైల్ దెర్స్ మేక్ బేస్లెస్ అలిగేషన్స్ అంటూ ఆమె చేసిన ట్వీట్స్ ప్రస్తుతం ఇప్పుడు చైతన్య కూడా ట్వీట్ చేశారు. దీనికంటే ముందు మీకు జూనియర్ చేసిన ట్వీట్ వినిపించాను, ఆయన ఖండించారు. ఎస్ చైతన్య అక్కినేని చేసిన ట్వీట్ చూడొచ్చు. ద డెసిషన్ ఆఫ్ డైవర్స్ ఇట్స్ ఈజీలీ వన్ ఆఫ్ ది మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ ఇన్ఫార్చునేట్ లైఫ్ డెసిషన్స్ వన్ హ్యాస్ టు మేక్ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ థాట్. ఎ మ్యూచువల్ డెసిషన్ హ్యాస్ మేడ్ బై మీ అండ్ మై ఫార్మర్ స్పౌస్ టు పార్ట్ వేస్ అంటూ ఆయన చేసిన ట్వీట్. ఆ విడాకులు ఇద్దరు కూడా మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకున్నాం, పరస్పర అంగీకారంతో చేసుకున్నాం, దీనికి రాజకీయాలు ఆపాదించొద్దంటూ ఆయన కూడా తీవ్రంగా స్పందించారు. ఎస్, మొత్తం మీద సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించడంతో సినీ ఇండస్ట్రీ భగ్గుమంటోంది. వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పటికే అక్కినేని కుటుంబం ఇటు సమంత ఖండించారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనటులు స్పందిస్తున్నారు. వ్యక్తిగత జీవితాలు తీసుకోవడం దిగజారుడు, రాజకీయాలకు పరాకాష్ట అంటూ జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు చూస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమంటూ హెచ్చరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యత రహిత్యమంటూ మరో నటుడు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం మీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట, ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలంటూ మండిపడుతున్నారు. చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనకు మన సమాజం ఎట్టి పరిస్థితులను హరించదంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక మరొక నటుడు నాని కూడా ట్వీట్ చేశారు. మీ తీరు చూస్తే మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావం చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలంటూ నాని చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. రైట్, ఇలా మొత్తం మీద సినీ ఇండస్ట్రీ కూడా స్పందిస్తోంది. వరుసగా సినిమా, చిత్ర పరిశ్రమ నుంచి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మరోవైపు కొండా సురేఖ అయితే ప్రస్తుతం సారీ చెప్తూ ట్వీట్ చేశారు. ఎస్, మధు జైన్ అవుతారు. మధు, కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముక్తఖండంతో ఖండిస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. అయితే కొండా సురేఖ ప్రస్తుతం సారీ చెప్తూ ఆమె చేసిన ట్వీట్ ఒకసారి మనం చూస్తున్నాం. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే ఐఎమ్ సారీ, నన్ను క్షమించనంటూ ఆమె చేసిన ట్వీట్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఈ కొండా సురేఖ క్షమాపణలతో కాస్త ఈ అంశం వేడి చల్లారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఈ విషయంలో ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తుందా మధు? ఎగ్జాక్ట్గా, ఇంకా చాలా పెద్ద చర్చ జరిగేటువంటి అవకాశమే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆమె అనాలోచితంగా ఎక్కడ కూడా కనీసం ఈ ఒక చిన్న ఒక సెన్సిటివ్ లైన్ ఉంటుంది దాన్ని క్రాస్ చేయొద్దు అనేటువంటి విధంగా కాకుండా మంత్రివర్గంలో ఉండి క్యాబినెట్ లో మహిళా మంత్రిగా కొనసాగుతూ కీలక శాఖ మంత్రిగా ఉంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. కేవలం టాలీవుడే కాదు, దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. నేషనల్ ఛానల్స్ అన్ని కూడా దీనిపైన పెద్ద పెద్ద డిబేట్లు నిర్వహించేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చేశారు, వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయారు. కనీసం అది ఎంత మేర డ్యామేజ్ అవుతుంది, దీని పరిణామాలు ఎలా ఉంటాయనేటువంటిది గమనించలేకపోయారు. పెద్ద ఎత్తున మన సినీ ఇండస్ట్రీ నుంచి విమర్శలు వస్తామనే దీనిపైన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతా ఉన్నారు. మనం చూస్తాం ఎంతమంది సినీ ఇండస్ట్రీ ప్రముఖులు రెస్పాండ్ అయ్యారు డైరెక్ట్ గా. అది ఎవరెవరి పైన ఆమె చేసిందో, నాగార్జున, నాగచైతన్య, సమంత,
వీరితో పాటు ఆమెకు పెద్ద ఎత్తున వాళ్ళందరికీ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ సినీ ఇండస్ట్రీ మొత్తం అండగా నిలబడతా ఉంది. రాజకీయ నాయకులు, రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సొంత పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొండా సురేఖ మాటల్ని తప్పుపడతా ఉన్నారు. ఇంటర్నల్ గా బయటికి చెప్పకపోయినా కొండా సురేఖ చాలా పెద్ద తప్పు చేశారు, లైన్ క్రాస్ చేశారు, ఒక సెన్సిటివ్ లైన్ క్రాస్ చేశారు. ఆమె పైన పోస్ట్ పెడితే దాన్ని సమర్థించుకోవడానికి, కేటీఆర్ని టార్గెట్ చేయడానికి మిగతా మహిళల్ని టార్గెట్ చేశారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. అయితే ఈ వివాదం ఇక్కడితో ముగిసేలా కనిపించట్లేదు. కొండా సురేఖ రాత్రి ఆమె చాలా లేట్ నైట్, దాదాపు 1 గంటకు 1:00 ఆమె ఈ రాత్రి 1:00 ఈ వ్యాఖ్యలు చేశారు. నా వ్యాఖ్యలు మహిళను ఉద్దేశించి ఒక నాయకుడు చేసినటువంటి చిన్న చూపును దూరమైన ప్రశ్నించడమే అంటూ ఆమె చెప్పారు. ఇవన్నీ సమంతాను మనోభావాలను దెబ్బతీయడం కాదు అంటూ స్టేట్మెంట్ చేశారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూనే నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అనేదా భావించొద్దు అంటూ స్టేట్మెంట్ చేశారు రాము. కానీ ఇక్కడ ఆమె ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయలేదు. ఇంకా చాలా మందికి సారీ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది కూడా ట్వీట్ ద్వారా కాదు, బహిరంగంగా బయటకు వచ్చి మీడియా ముఖంగానే ఆమె చేసిన వ్యాఖ్యల పైన సారీ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ బయట ఏర్పడతా ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నట్టు. సో ఇష్యూ పెద్దదయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమె అక్కినేని నాగార్జునకు సారీ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కినేని నాగ చైతన్యకు ఇంకా సారీ చెప్పాలి. రకుల్ ప్రీతి సింగ్ కి సారీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రకుల్ ఇంకా రెస్పాండ్ కాలేదు, రకుల్ వరకు ఈ ఇష్యూ వెళ్ళలేదు. రకుల్ ఆమె కనుక ఈ న్యూస్ ని గమనిస్తే ఆమె ఖచ్చితంగా ఆమె దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీంతో పాటు మొత్తం సినీ ఇండస్ట్రీకి ఆమె సారీ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది మహిళా లోకానికి. సో కేవలం సమంత ప్రభుకు మాత్రమే కొండా సురేఖ దీంట్లో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇది ఎంత మేరకు యాక్సెప్టెన్సీ లాగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. దీన్ని పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు బీఆర్ఎస్. ఒకవైపు బర్తరఫ్ చేయాలని, కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాలనేటువంటి, కాంగ్రెస్ పార్టీ మొత్తం దీనికి బాధ్యత వహించాలనేటువంటిది. ఎందుకంటే ఆమె ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు, కేబినెట్ మంత్రి. కేవలం సమంత ప్రభుకు ఒక ట్వీట్ చేసి ఇక్కడితో సమస్య పులిస్టాప్ పెట్టామనేటువంటి అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. మనం కింద ఆమె పెట్టిన ట్వీట్ కి కింద రిప్లై ఒకసారి చూస్తే రిప్లై కూడా చాలా దారుణంగా రిప్లైస్ జనాలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి పెద్ద ఎత్తున ఇంకా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది రామ్. రైట్, అంటే ఈ అంశం ఇప్పట్లో చల్లారే విషయం కనబడట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా అటు జూనియర్ అలాగే నాని ఇట్లా వరుసగా సినీ ప్రముఖులు కూడా విమర్శలు గుప్పిస్తారు. చాలా దిగజాడు రాజకీయాలు, వ్యక్తిగత జీవితాలను ఇట్లా కనీసం గోప్యత పాటించాలి మాట్లాడే ముందు. ఇట్లాంటి అంశాల్లో ఇష్యూస్ను ఇట్లాంటి పనికిమాలిన బేస్లెస్ ఆరోపణలు చేసే అంశంలో కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, నోరు జాగ్రత్త పెట్టుకోవాలంటూ వాళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇంకా సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందా? ఇంకా పెద్ద ఎత్తున అది ఈ అంశాన్ని సినిమా ఇండస్ట్రీ కూడా టేకప్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే ఐ మీన్ పర్సనల్గా ఇట్లా అటాక్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. కాబట్టి దీని మీద సినీ పెద్దలు కూడా ఇంకా సీరియస్గా తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? చాలా పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. ఇంకా చాలా మంది రెస్పాండ్ అవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. మనం చూసాం నిన్న రోజా, తర్వాత ఎన్టీఆర్, నాని, తర్వాత సినీ ప్రముఖులు, ఇంకా చాలా మంది ప్రకాష్ రాజ్ కావచ్చు, సింగర్స్ అందరూ రెస్పాండ్ అయ్యారు. ఇంకా చాలా మంది సినీ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇటు మెగాస్టార్ చిరంజీవి, తర్వాత వెంకటేష్, ప్రభాస్, తర్వాత ఇంకా చాలా మంది ఆమెతో పనిచేసినటువంటి వాళ్ళు కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా రెస్పాండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా రెస్పాండ్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఏం చేద్దాం, ఎలా రెస్పాండ్ అవుదాం, ప్రభుత్వం పైన ఎలా ఒత్తిడి ఇద్దాం అనేటువంటిది. ఎందుకంటే ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కంట్రోల్ కోల్పోవడము, యాంగర్ లో ఆమె ఆ కోపంలో ఆమె చాలా దారుణమైనటువంటి, అంటే ఒక అసలు అత్యంత దారుణమైనటువంటి మాటలను ఆమె చేశారు. అది కనీసం మనం కూడా మాట్లాడుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు నాగార్జున డైరెక్ట్ గా అక్కినేని నాగార్జున టార్గెట్ చేయడం, సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ గా ముందున్నటువంటి వాళ్ళ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత నాగార్జున, తర్వాత నాగ చైతన్య కంటిన్యూ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగు, ఒక టాప్ హీరోగా కొనసాగుతున్నటువంటి నాగార్జుననే టార్గెట్ చేస్తూ నాగార్జుననే సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలి అని ఫోర్స్ చేశారనేటువంటి ఆమె చేసినటువంటి మాట చాలా పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉంది. దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. అంతా
దారుణంగా దిగజారి ఒక అట్లాంటి వర్డ్స్ మాట్లాడడం అనేటువంటి దానిపైనే ఆగ్రహం వ్యక్తమవుతోంది సినీ ఇండస్ట్రీలో. కేవలం సమంత ప్రభుకి సారీ చెప్పి ట్వీట్ ద్వారా దీన్ని పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేసినా ఇది ఇప్పట్లో చెల్లారేలా కనిపించట్లేదు. ఆమె నాగ చైతన్య, నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత దాంతో పాటు టోటల్ సినీ ఇండస్ట్రీనే ఆమె తప్పుపట్టే ప్రయత్నం చేస్తారంటే వాళ్ళందరికీ కూడా క్యారెక్టర్ లేదని, తర్వాత డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు అయ్యారని, రేవు పార్టీలకు వెళ్తారని ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. వీరికే కాదు, కొండా సురేఖ, కేటీఆర్ కూడా సారీ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఎవరో సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక ట్వీట్ ని కేటీఆర్ కు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. స్టార్టింగ్ లో ఈ విషయంలో సింపతి అంతా కొండా సురేఖ వైపు ఉంటే దాన్ని మొత్తం చేంజ్ చేశారు. కొండా సురేఖ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి అట్లాంటి వర్డ్స్ చేయడంతో సినీ ఇండస్ట్రీ రాజకీయ ప్రముఖులు సాధారణ ప్రజలు కూడా కొండా సురేఖ పైన ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. రైట్, ఎస్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. సమంత విడాకులపై ఆరోపణలతో ఒకసారిగా కలకలం రేగింది. సురేఖ మాటలపై రాజకీయ సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కొండా సురేఖ తగ్గింది విమర్శలతో. 12 గంటల తర్వాత ఆమె సమంతకు సారీ చెప్తూ ట్వీట్ చేసింది, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు కొండా సురేఖ ప్రకటించింది. మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం ఉన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. ఏ ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం ఉన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట, రండిగా.